ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. ఇదేంటి, మన విద్యార్థులు, మన పరీక్షలు, మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు ఎలా సమర్థిస్తుంది, ఏమిటి సంబంధం అని అందరికీ డౌట్ రావచ్చు. సంబంధం అయితే లేదండి. కాకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరీక్షలకు సంబంధించి ఏవైతే అభిప్రాయాలు వ్యక్తం చేశారో, ఏవైతే వ్యాఖ్యలు చేశారో, అవే వ్యాఖ్యలు అవే అభిప్రాయాలు బాంబే హైకోర్టు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే విషయంలోకి వస్తే, మే 5న మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగాల్సి ఉండింది, అలాగే జూన్ 7న 10th క్లాస్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఏప్రిల్లో దీని మీద విపక్షాలు పట్టుబట్టాయి. విద్యార్థులకు సంబంధించి ఆందోళన దృష్టిలో పెట్టుకుని వెంటనే పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని. అదే సమయంలో హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా సూచనలు చేసింది, దీన్ని పునఃపరిశీలించండి అని చెప్పేసి. సో అదే సమయంలో కోవిడ్ కేసులు కూడా దాదాపు 20 వేలకు పైగా ప్రతిరోజు వస్తున్నాయి. ఈ దశలో పరీక్షలు నిర్వహించడం కూడా సబబు కాదని ప్రభుత్వం కూడా భావించింది, వాయిదా వేసింది. రద్దు అయితే చేయలేదు, వాయిదా వేసింది. అయితే అదే సమయంలో 10వ తరగతి పరీక్షలు మాత్రం యథావిధిగా జరుపుతామని చెప్పి ప్రకటన చేసింది. ఇంకా 4 రోజుల సమయం ఉంది, సమీక్షించే అవకాశం ఉంది కాబట్టి 10వ తరగతి పరీక్షలు యథావిధిగా జరుపుతామని చెప్పి ప్రభుత్వం ఆనాడు ప్రకటన చేసింది. అయితే జూన్ వచ్చేస్తోంది, పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ విపక్షాలు అదే రాజకీయాన్ని మళ్ళీ మొదలెట్టాయి. ఇప్పటికే కేఏ పాల్ దీని మీద, ఆయన అమెరికాలో ఉండి కూడా 10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ రోజు మీడియాలో ఆయన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలుగుదేశం నుంచి కూడా అసెంబ్లీ రాజకీయం అయిపోయింది, వ్యాక్సిన్ రాజకీయం అయిపోయింది, ఇప్పుడు పరీక్షల రాజకీయం మొదలు పెట్టాలని తెలుగుదేశం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ దీని మీద కార్యాచరణ రూపొందించుకుంటున్నారని తెలుస్తోంది. అటు మహారాష్ట్ర కూడా పరీక్షలు రద్దు చేసింది. తెలంగాణ తాజాగా తెలంగాణ రద్దు చేసి పాస్ చేసేసిన సంగతి తెలిసిందే, అందరికీ చాలామందికి 10/10 కూడా ఇచ్చేసింది. సో తెలంగాణ కూడా రద్దు చేసింది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో కేసులు తక్కువ ఉన్నా రద్దు చేశారు, మన రాష్ట్రంలో కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతూ లోకేష్ దీని మీద ఉద్యమించనున్నారని సమాచారం. అయితే మహారాష్ట్రలో పరీక్షల రద్దుకు సంబంధించి ఒక వ్యక్తి సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు. బాంబే హైకోర్టులో జస్టిన్ ఎస్టీ ఖటవల్ల, తర్వాత ఎస్పీ తవాడే అనే న్యాయమూర్తుల ధర్మాసనం దీని మీద కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు మహారాష్ట్రలో పరీక్షలు ఎట్లా రద్దు చేస్తారు? 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తే పర్వాలేదు, కానీ 1 నెల రోజుల తర్వాత జరుపుకోవచ్చు కదా, కానీ అలా రద్దు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? సో కీలకమైన 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తే పై తరగతులకు ఏ రకంగా మీరు ప్రమోట్ చేస్తారు? ఏ ప్రాతిపదికన వాళ్ళకి సీట్లు కేటాయిస్తారు? ఏ కాలేజీల్లో ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు? ముఖ్యంగా చదువు బాగా చదివే పిల్లలు ఢీలా పడిపోయే ప్రమాదం ఉంది, డిసప్పాయింట్ అవుతారు. అసలు ఇది విద్యార్థుల భవిష్యత్తుకి ఇది సరైన చర్య కాదు, సమర్థనీయం కానే కాదు. అసలు ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థను దేవుడే కాపాడాలి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి బాంబే హైకోర్టు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, పై చదువులోకి వెళ్ళాలంటే ఏంటి ప్రాతిపదిక, అలాగే ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడాలంటే ఏంటి ప్రాతిపదిక అని జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ స్థితిలో మరి విపక్షాలు మళ్ళీ బాంబే హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఇదే పట్టుపట్టే అవకాశం ఉందా, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు, ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, ఇదే 20,000 కేసులు కనుక కొనసాగుతూ ఉంటే కనుక పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ 20,000 నుంచి తగ్గిపోయి 15,000 ఇంకా ఆ లోపు గనక జూన్ 1వ తారీఖు వస్తే కనుక ఈ పరీక్షలను వాయిదా వేయకుండా యథావిధిగా నిర్వహిద్దామని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.